తూర్పుగోదావరికి వచ్చేసరికి ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం. ఇక్కడ 5.91% పోలింగ్ పెరిగింది 2019తో పోలిస్తే. ఇది జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అలాగే కాకినాడ రోడ్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ తెలుగుదేశం పార్టీ, కాకినాడ సిటీ కూడా తెలుగుదేశం పార్టీని గెలుస్తుంది. ఇక రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ, ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కూడా రామచంద్రాపురంలో -8.86% తగ్గింది పోలింగ్ శాతం. ఇలాగే ముమ్మిడివరం 0.5% మాత్రం పెరిగింది. అది ఒకటి. తర్వాత మనకి పిఠాపురంలో మాత్రం పోలింగ్ శాతం పెరిగింది. ఇక అమలాపురం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఓటింగ్ శాతం కూడా తగ్గింది, 0.11% తగ్గింది. వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఛాన్సులు ఉన్నాయి. రాజోలు ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను నేను. పి గన్నవరం కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. కొత్తపేట కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అయితే ఉంది. చాలామంది ఏమన్నారంటే ఇక్కడ తూర్పుగోదావరిలో మీరు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి వేశారన్నారు, కానీ నేను అదే చెప్పేది, కొన్ని అవకాశాలు ఉన్నా కానీ కొన్ని ప్రయారిటీస్ రీత్యా గత మెజార్టీలని నేను దృష్టిలో పెట్టుకుని అవన్నీ పెట్టుకుని నేను ఈ స్థానాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇక మండపేటకు వచ్చరికి తెలుగుదేశం పార్టీకి వేశాను. ఇక రాజానగరం జనసేన పార్టీ, అనపర్తి బీజేపీ, రాజమండ్రి అర్బన్ తెలుగుదేశం పార్టీ, రాజమండ్రి రోలకోట తెలుగుదేశం పార్టీ, జగ్గంపేట వైఎస్ఆర్సీపీ, తుని తెలుగుదేశం పార్టీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ. ఇదండి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 నియోజకవర్గాలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఇది ఒకటే. ఇది 19 నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 19లో తెలుగుదేశం పార్టీకి 9 ఇచ్చాను, జనసేన పార్టీకి 3, బీజేపీకి 1, వైఎస్ఆర్సీపీకి 6 ఇచ్చాను. అది నేను చాలామంది ఏమన్నారంటే తూర్పుగోదావరి జిల్లాలో 6 వచ్చే ఛాన్స్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో 3 మించి రావు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నా సర్వేలో నేను ఇంకా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇక్కడ చూసుకుంటే రాజోలు ప్రాంతంలో జనసేన ఏకైక ఎమ్మెల్యే ఎవరైతే రాపాక వరప్రసాద్ని మనం చూసాం, అతన్ని మళ్ళీ వైసీపీలోకి తీసుకోవడం జరిగింది. అయితే అలాంటి ప్రాంతం కూడా ఇప్పుడు మళ్ళీ మీరు వైసీపీకి ఇచ్చారంటే దాన్ని ఏ ప్రాతిపదికన ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు? అదేనండి, అక్కడ ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉన్నాయండి. రాజోలు ప్రాంతంలో ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కొంత నిర్ణయాత్మక శక్తిగా ఆ ఓట్ బ్యాంక్ని కాపాడుకునే ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎస్సీ ఓట్లలో దాదాపు 80% ఓట్లు ఎందుకంటే ప్రభావితం చేసినాయి అని చెప్పి అందుకే నేను చెప్పేది. దాదాపు ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎస్సీలు క్రిస్టియన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది, అందువల్ల అలా వేయాల్సి వచ్చింది. ఇది అదేంటి అంటే ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు అధికంగా నమోదైంది? 5.91% అండి. అంటే దాదాపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 50 నుంచి 60 వేల మెజార్టీకి ఏమాత్రం తగ్గదనేది నా లెక్కలు చెబుతున్నాయి. ఓకే.